to locate the capital city in a central place of the state around Vijayawada with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee in Adhyaksha. Vijayawada lo capital city ni pettadam manaspoorthiga mem aahvanistunnam. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्रवासियों को विश्वास दिलाना चाहता हूं, भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं। जगनमोहन रेड्डी ने नेनु आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का प्रमाणम चेस्ता उन्नानु। आंध्र प्रदेश कैपिटल सिटी इज अ बिग स्कैम। राजधानी विधुलनु मूड प्रांतालकु विस्तरिंचडानिकि निर्णयिंचडमैनदि। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రులెవ్వరూ మరువలేని రోజు, తెలుగు రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతూ ఉండగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. జూన్ 2, 2014 విభజన తేదీగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 రూపుదిద్దుకొని బయటకు రావడం జరిగింది. ఈ చట్టాన్ని ఫిబ్రవరి 18 లోక్సభలో, 20 రాజ్యసభలో ఆమోదించారు. ఏపీ విభజన చట్టంలో ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 6 హామీలనిచ్చారు. 1, ఏపీకి ప్రత్యేక హోదానివ్వడం. 2, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం. 3, విశాఖ నగరానికి రైల్వే జోన్ ఏర్పాటు చేయడం. 4, ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలనివ్వడం. 5, ఆంధ్రప్రదేశ్ నిర్మించుకునే నూతన రాజధానికి అన్ని విధాలుగా సాయం చేయడం. 6, కేంద్ర సంస్థలు మరియు ప్రఖ్యాత విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం. ఆర్థిక లోటును పూడ్చేందుకు నిధులను కేటాయించడం. ఇచ్చిన చాలా హామీల్లో ఇవి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే. For me, IIT is important, IIIT is important, ISRO also is important, special states also is important, okay, railway zone also is important, industries in Rayalaseema also is important, please. Special status is important, that will not solve all the problems automatically. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేయడం జరుగుతుంది అని నమ్మబలుకుతూ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కూడా లేకుండా చేసి ఆంధ్రులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. చాలా అన్యాయంగా, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజల యొక్క ప్రగతిని కుంటుపరిచారు. లోటు 16,000 కోట్లు ఉంటుందని చెప్పినటువంటి కేంద్రం 16,000 కోట్లు భర్తీ చేయలా. అట్లాగే ఆ రోజు పార్లమెంటు సాక్షిగా అనేక హామీలు ఇచ్చారు. కొన్ని లిఖితపూర్వకంగా ఉన్నాయి, కానీ అందులో చాలా భాగం ఇవాళకి కూడా అమలు కానటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కానీ, ఉమ్మడి ఆస్తుల యొక్క విభజన కానీ అనేక అంశాలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ రాజధాని ప్రాంతం భౌగోళికంగా తెలంగాణలోకి వెళ్లడంతో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా మారింది. 2014 సాధారణ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 13 జిల్లాలు కలిగిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు తమ హామీలతో ఎన్నికల్లో నిలిచాయి. టీడీపీ పార్టీని ఎన్నుకున్నారు. జూన్ 8, 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాలకపక్షం ఎన్నిక జరిగిన తరువాత ప్రజల్లో ముఖ్యమైన అంశాలు ప్రత్యేక హోదా మరియు నవ్యాంధ్రకు నూతన రాజధాని నిర్మాణం. ప్రణాళికాబద్ధంగా నూతన రాజధానిని నిర్మించుకోవడం ఒక గొప్ప అవకాశం, కానీ అదంత సులభమైన పనైతే కాదు. రాజధాని ప్రాంతం ఎంపిక చాలా కీలకంగా మారింది. స్థలాన్ని సూచించడానికి కేంద్ర ప్రభుత్వం మాజీ హోంశాఖ కార్యదర్శి కె శివరామకృష్ణన్ అధ్యక్షతన 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను 27, 2014 న్యూఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు సమర్పించింది.
ఈ కమిటీ కేవలం రాజధాని మరియు స్థలాల సానుకూల మరియు ప్రతికూలతను మాత్రమే చెప్పింది. ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని కాని ఒక నగరాన్ని కాని ప్రతిపాదించలేదు. మీకు ఏసీబి ఉంది, నాకు ఏసీబి ఉంది, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబి హైదరాబాద్ లోనే ఉంది. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీర్త జాగ్రత్త. దీంతో త్వరితగతిన రాజధాని నిర్మాణ ఆవశ్యకత ఏర్పడింది. స్వతంత్ర కమిటీ ద్వారా కోస్తా, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఓటింగ్ నిర్వహించగా 50% పైగా రాజధాని ప్రాంతం రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు మధ్యలో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఉంటేనే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. అన్ని నివేదికలు పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు 2014 సెప్టెంబర్లో ప్రకటించారు. మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలంలోని 25 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 217.23 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రజా రాజధాని ఆధునిక అమరావతిగా ప్రకటించారు. నూతనంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలి అనుకున్న రాజధానికి కావలసిన 1000 ఎకరాల భూమిని సేకరించడం అంత సులభమైన విషయమేమీ కాదు. అమరావతి రాజధానికి దాదాపు 34,323 ఎకరాలు, 29,281 కుటుంబాలు ఈ యొక్క అమరావతి రాజధానికి భూములు ఇవ్వటం జరిగింది. రాజధాని నిర్మాణానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి భూ సమీకరణ పథకం అనేది ఇంతవరకు రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఎక్కడన్నా రాయపూర్లో ఇటువంటి చోట కొన్ని చోట్ల జరిగినటువంటి ఉండే కూడా అవి చాలా కొద్ది మొత్తంలో. కానీ ప్రపంచంలో కనీవినటువంటి రీతిలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా దాదాపు 34,000 ఎకరాలని పైన ఈ రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మి, ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నమ్మి, దానితో పాటుగా తమ యొక్క ఆర్థిక లబ్ధితో పాటు ఈ రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఒక అభివృద్ధి జరుగుతుంది, వారి జీవితాల్లో కూడా మెరుగవుతాయి, రాష్ట్రానికి రాజధాని అందించినటువంటి ఘనత ఉంటుంది అనేటువంటి త్యాగ నిరతితో దాదాపు కన్నతల్లి లాంటి 34,000 ఎకరాలని రాజధాని నిర్మాణానికి అందజేయటం జరిగింది. మేము ఇచ్చింది ఏదో ఒక రాజకీయ పార్టీకి కాదు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చాం. దీని ద్వారా రెండు వైపులా అంటే ప్రభుత్వానికి మరియు భూమినిచ్చిన రైతులకు ప్రయోజనం ఉండేలా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణానికి భూమి లభించింది. భూమినిచ్చిన రైతులకు కూడా లాభం చేకూరింది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూనే ప్రభుత్వం 14 స్మార్ట్ సిటీలను, 3 మెగా సిటీలను ప్రకటించి వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా ప్రకటించింది. దీంతో శాసనసభలోని ప్రధాన ప్రతిపక్షంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదించాయి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ ఎస్. కారణం ఏమిటి తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. అతిపెద్ద రాజధాని ప్రణాళికలను అమలు చేయడానికి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి సాధించాలి. అందుకోసం ప్రభుత్వం సిఆర్డిఏ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి చట్టబద్ధత రక్షణ కల్పించడానికి శాసనసభలో బిల్లు రూపంలో తీసుకువచ్చిన సిఆర్డిఏను 2014 డిసెంబర్ 23న ఆమోదించారు. ఈ బిల్లు రాజధాని నిర్మాణానికి భూమినిచ్చిన రైతులకు, అమరావతి ప్రాంత ప్రజలకు ఎంతో కీలకమైనది. 2014 డిసెంబర్ 14న ల్యాండ్ పూలింగ్ డెడ్ లైన్ నిర్ణయించారు. 2015 జనవరిలో రాజధాని నోటిఫికేషన్ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు. మొత్తం 8,603 చదరపు కిలోమీటర్లు రాజధాని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు త్వరితగతిన అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగించడానికి ADCL సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏడీసీఎల్ టెండర్లను పిలిచింది. దీంతో వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో అవసరమైనటువంటి రాజధానికి ఎసెన్షియల్గా అవసరమైనటువంటి భవనాలు అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, అట్లాగే ఉద్యోగస్తులకి భవనాలు, ఎమ్మెల్యేలకి భవనాలు, హైకోర్టు జడ్జీలు వాళ్ళందరికీ భవనాలు, వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మౌలిక వసతులు అది కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతిమ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినాయి. వాజ్పేయి గారు ఉండగా జార్ఖండ్ ఏర్పడింది, అట్లాగే ఛత్తీస్గఢ్ ఏర్పడింది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన పరిస్థితి ఇది వేరిది. ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరిగింది చాలా బలంగా మన ఆంధ్ర ప్రాంతంలో. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు కోరారు, చివరికి పార్లమెంట్లో చేశారు. కాబట్టి అప్పటికే 16,000 కోట్ల రూపాయల లోటు ఉందని చెప్పి లెక్క కట్టినటువంటి పరిస్థితులలో నవ్యాంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వానికి రాజధానికి కావాల్సినటువంటి ఇవి ఏర్పాటు చేసుకోవడానికి తలకమించిన భారం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేమే సమకూరుస్తామని చెప్పి అందులో స్పష్టంగా రాశారు. అది రాజధాని నిర్మాణపు పనులకు కసరత్తు జరుగుతూ ఉండగా రాజకీయంగా రాజధాని ప్రాంతంలో జరిగిన కొనుగోలు అమ్మకాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ప్రధానమైనది. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏమిటి? అమరావతి రాజధానిని 3 ముక్కలు చేయాలి అనే దుష్ట ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వివిధ వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. వాటిలో ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్. ఆ పదమే సామాన్య ప్రజలకి కొత్త. షేర్ మార్కెట్లో వినియోగించేటువంటి ఆ పదాలని అమరావతి రాజధాని భూములకు వర్తింపజేసి ఆరోపణలు చేశారు. దానిపైన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా విస్పష్టమైనటువంటి తీర్పు వెలువరించాయి. అలాంటి వాటికి ఆస్కారమే లేదు, అది జరగలేదు అన్నటువంటి పద్ధతుల్లోనే. 2015 అక్టోబర్ 22 అమరావతి శంకుస్థాపన. ఈ అపూర్వమైన ఘట్టానికి రాష్ట్రమంతా ఎదురు చూస్తున్న సమయం రానివచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాజధానికి తొలి అడుగు పడింది. ప్రజల ఆశలకు అనుగుణంగా ఒక ప్రజా రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని కట్టడానికి మనం ముందుకు పోతున్నాం. మనమందరం ఈ ప్లేస్లో అసెంబ్లీ అయ్యామంటే దానికి కారణం ఇక్కడుండే రైతాంగం. అసాధ్యం అనుకున్నటువంటి 33,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాంటి స్ఫూర్తిని చూపించారు. ఆజ్ ఇస్ అమరావతి సాంస్కృతిక నగరీ సే మే ఆంధ్ర వాసియో కో విశ్వాస్ దిలానా చాహతా హూ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్ జో భీ బాతే కహీ గయీ హై उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. రాజధాని నిర్మాణం వేగంగా కొనసాగడానికి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పనులను అత్యంత వేగవంతం చేసింది. తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలో 2016 ఫిబ్రవరి 17 శంకుస్థాపన చేసి కేవలం 7 నెలల్లో నవంబర్ 30 నాటికి సచివాలయం పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అదేవిధంగా 192 రోజుల్లో శాసనసభ నిర్మాణం పూర్తి చేసి మరో రికార్డు సృష్టించారు. అమరావతిలో నిర్మించాలి అనుకున్న ప్రతి నిర్మాణం అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడింది. అనేక గృహ సముదాయాలు మరియు టవర్లు నిర్మించడంలో షేర్వాల్ టెక్నాలజీని ఉపయోగించారు. నా పేరు బాలా, నేను ఇక్కడ ఏపీ జ్యుడిషియర్ కాంప్లెక్స్లో పిఎన్ఎం డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చేస్తూ ఉన్నాను. ఇక్కడ వర్క్ చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. అనుకున్న సమయానికి కూడా అన్ని పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఇక్కడ వర్కర్లు కానీ, అధికారులు కానీ, నా పై అధికారులు కానీ అందరూ కూడా చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు, నైట్ కూడా పనులు జరుగుతూ ఉన్నవి. దాదాపుగా
3000 మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడి ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇతర అధికారులు మన జుడిషియల్ కాంప్లెక్స్ ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కూడా చాలా వరకు తమ వంతు సాయంగా కృషి చేస్తూ ఉన్నారు. అనుకున్న సమయానికి పూర్తి పనులు మాత్రం పూర్తవుతాయి. భారీ భవనాలు మరియు సిఆర్డీఏ ఆఫీస్ నిర్మాణాలను ప్రీకాస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. దీనివల్ల భవన నిర్మాణాలు అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతున్నారు. మరొక వైపు రాజధాని నిర్మాణాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు కొనసాగలేదు అని చూస్తే, ఏదైతే రైతులకు కొంతమందికి ఎక్కువ రావాలి అనేటువంటి భావన ఉంటుంది, లేకపోతే తమ భూమి విలువైనటువంటిదని భావన ఉంటుంది. అటువంటి రైతుల్ని ప్రేరేపించి వాళ్ళందరూ కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళేటట్లు చేసింది. అంటే వీళ్ళ కేసులు వేయించడం జరిగింది. అది దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. వరల్డ్ బ్యాంకు కూడా కొన్ని లెటర్స్ రాయడం జరిగింది. ఏది ఇక్కడ భూమి లేదో బలవంతంగా లాక్కున్నారనో, లేకపోతే ఇంకోటి అన్నారో అనేది చేయడం జరిగింది. వాస్తవంగా అటువంటి ధోరణి లేదు. ఎవరైతే కొంతమంది రైతులకు తమ భూమి విలువైందే కాబట్టి ఆ రైతులు తమకు ఇవ్వటం ఇష్టం లేనప్పుడు దాన్ని కోర్టులు ఆశ్రయించడం తప్పులేదు. ఆ కోర్టుల్లో జాప్యం వలన ఇప్పటికే రాజధాని నిర్మాణం ఆగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. దీంతో ప్రభుత్వం రాజధాని డిజైన్ల పేరుతో సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమరావతి త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకోగలదు అన్న విశ్వాసం వల్ల జాతీయ సంస్థలెన్నో రాజధానిలో తమ కార్యాలయాల్ని స్థాపించడానికి ముందుకొచ్చాయి. 25 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో స్థలాలివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు కొన్ని డబ్బులు చెల్లించి భూమి స్వాధీనం చేసుకుంటే మరికొన్ని నిర్మాణాలు కూడా మొదలుపెట్టాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి యూనివర్సిటీ వంటి సంస్థలు అమరావతిలో తమ కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. మరొక ప్రముఖ విద్యా సంస్థ అమృత విద్యాపీఠం నిర్మాణ పనులకు 2018 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది. 200 ఎకరాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నూతనంగా నిర్మాణమవుతున్న అమరావతి నగరంపై అందరి దృష్టి పడింది. ప్రతిపక్ష పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మేము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి రాజధానిగా ఉంటుంది అని ప్రకటించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అమరావతిలోని రైతులు, ప్రజలు తమ ప్రాంతంలో వైసీపీని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు గెలుచుకుని మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం మారింది. రాజధాని అభివృద్ధి నిర్మాణపు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. భూమిలిచ్చిన రైతులు కొంత ఆందోళన చెందినప్పటికీ ప్రభుత్వం మారడం వల్ల పనులు ప్రారంభమవడానికి మరికాస్త సమయం పడుతుందని భావించారు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం జూన్ 24, 2019 సోమవారం ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికే ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. దీంతో రైతులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఆగస్టు 20, 2019 29 గ్రామాలలో రాజధాని పనులు చాలా వరకు జరిగాయి. అభివృద్ధిలో భాగంగా రోడ్లు, భారీ భవన సముదాయాలు, ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణాలు జరిగాయి. ఇవన్నీ చూసిన రైతులు, ప్రజలు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకోని రాజకీయ పరిణామాలతో ఆందోళనకు గురయ్యారు. నా పేరు జే సుందరాయణ అండి. బార్బర్ షాప్ అండి. అదన్నీ తీసేసామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు, నాకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశం ఎరాకరాన్ని నేను ఇచ్చానండి వాళ్ళకి. సరే, ఈయన వచ్చి నేను బ్రహ్మాండంగా చేస్తాను, మా నాన్న తలదన్నేటట్టుకు చేస్తాను అన్నాడంటే, ఈయన కుర్రాడు కదా చేస్తాడని ఉద్దేశంతో వాళ్ళకి మేము ఓట్లు వేసి ఇవాళ వచ్చిన తర్వాత ఏమీ లేదండి.
మేము జీవోత్సవంలాగా బతుకుతున్నామండి, తింటున్నామే కానీ ఎప్పుడో వచ్చినప్పుడు అది కోర్టు పోతే మొట్టిగా లేస్తే వాళ్ళు కౌలు ఇస్తున్నాడు, లేకపోతే ఇవ్వటలా. మేము చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తే అమ్మో ఎంత బిల్డింగులు కడుతున్నాడు, ఎంతంత రోడ్లు పాతున్నాడు, ఎంతంత పనులు చేపిస్తున్నాడని మేము ఆ పనులు చూసి ఎంతో సంతోషపడ్డాం. మాకు ఎప్పటికప్పుడు కౌళ్ళు లేస్తంటే ఏమోలే, మనం ఈ కౌలుతోటి ఈ 4 ఏళ్ళు కష్టపడితే ఈ 4 ఏళ్ళు ఉండాక మన ఫ్లాట్లు మనకు వస్తాయి, మనం అప్పుడు అభివృద్ధి అయిన తర్వాత మనం బాగానే బతుకుతాంలే అనుకున్నాం. కానీ నువ్వు వస్తావు ఈ దుర్మార్గ పని చేస్తావని మేము అనుకోలేదు. మా ఎంతటి మేము భూములు ఇస్తాము రాండి అయ్యా, మా అమరావతిలో మీరు రాజధాని పెట్టండి అయ్యా అని మేము అడగలే. తాతల తండ్రులు నాటి భూములు కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమతో చూసుకునే భూములు, ఇట్లాంటి భూములు మేము ఇయ్యమన్నాం అయ్యాల. అమ్మా మీ ఒక్కడ కోసం కాదు, 13 జిల్లాలు బాగుపడతాయి, 5 కోట్లు ప్రజలు బాగుపడతారని బతిమలాడితే మేము ఆయా రాజధాని ఇస్తే నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ ఏడుపు తప్పితే సంతోషం ఎరగ మేము అట్లాంటి పని చేశావు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి అని అందరిని బతిమలాడి బతిమలాడి అవ్వ తాత అక్క చెల్లెని బతిమలాడి అందరిని ఎత్తిన చేతులు పెట్టావు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మేము అమరావతి రాజధాని నిర్మాణానికే కట్టుబడి ఉన్నాం అని చెబుతూనే రాజధాని అంశాన్ని పునరాలోచిస్తున్నాం అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశమైంది. విశాఖపట్నానికి రాజధాని అవరెడ్డి గారిని ఒక మనిషి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి చెందాలని చిత్తశుద్ధితో మేము అధికారం ఉన్నప్పుడు, మేము అధికారం లేనప్పుడు, ఇవాళ మళ్ళీ అధికారం ఉన్నప్పుడు అదే ప్రయత్నంలో అదే మాకున్న అవకాశ ప్రతి అవకాశాన్ని దాని గురించి వినియోగిస్తూ మేము చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మా ముఖ్యమంత్రి గారిని మేము అడిగాం. లేకపోతే అక్కడ వచ్చి 5 గ్రామాలు 10 గ్రామాలు అక్కడ చేస్తున్న ఇది టెంట్ల కింద కూర్చున్న వాళ్ళే ప్రజలు, మరి ఇంకెవరు వాళ్ళే రైతులు, ఇంకెవరు రైతులు కాదు. 2 కమిటీలు మేము నియమించిన, అంతకుముందు ఉన్న కేంద్ర ప్రభుత్వం నియమించిన 1 కమిటీ అన్ని తాలూకా విశ్లేషణ చేసాం. ఆఖరిగా మరి 3వ కమిటీ ఐపోర్ కమిటీ వేసి ఆ కమిటీ మీద నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నాం. ఇది వాస్తవం కాదా? ఇటీవల రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, ఇట్లానే చాలామంది మంత్రులు కూడా ఈ అమరావతి మీద ఒక విషప్రచారంతో దాడి చేశారు. అమరావతి అనేది వరద ప్రాంతం, మునిగిద్ది. మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనే కోర్టు 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ముంపు కాలేదనేది వాళ్ళు తీర్పిచ్చి అవార్డు ఇచ్చారు. నిర్మాణాలకు పనికిరైనటువంటి భూమి అని ఒక తప్పుడు ప్రచారాన్ని సమాజంలో తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మేము మద్రాసు ఐఐటి వాళ్ళని అడితే అసలు రిపోర్టే మేము ఇవ్వలేదన్నారు. ఇట్లా తప్పుడు సమాచారాన్ని సమాజంలో పంపడం తీవ్రంగా మేము అమరావతి రైతులుగా ఖండిస్తున్నాం. తమ్మినేని సీతారాం గారు ఇది ఎడారి, ఇది శ్మశానం, ఇక్కడ ఏమీ లేదన్నాడు. సరే అట్లాగనే ఇది అడవి, శ్మశానం, మునిగిపోయేది, కట్టడాలు పనికిరాదు అని మీరే చెప్పారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం కూడా 100,000 మందికి ఇక్కడ నివాస స్థలాలు ఎట్లా ఇద్దామనుకున్నారు? ప్రజలను ముంచడానిక, నిర్మాణాలు కూలిపోతే చచ్చిపోవటానిక, ఈ అడవిలో జంతువులు వచ్చి వాళ్ళు పీక్కు తినటానిక మరి మీరు ఎందుకు ఇద్దామన్నారు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళతో పాటు మేము రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం. అప్పటికే వారి భూములు సరిహద్దులు చెరిగిపోయాయి, మరలా వ్యవసాయానికి పనికి రాకుండా మారిపోయాయి. రైతుల్లో ఉన్న ఆవేదన, ఆవేశం, భవిష్యత్తుపై ఉన్న ఆలోచనలు రైతులను ఉద్యమం వైపు అడుగులు వేయించాయి. శతాబ్దాల అమరావతి ప్రాంత చరిత్రలో ఇక్కడ ఉద్యమాలు జరిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు. మొట్టమొదటిసారిగా వెలగపూడి సెంటర్లో 200 మంది రైతులు కలిసి రాస్తా రోకో నిర్వహించారు. టెంట్లు వేసి వారి నిరసనలు కొనసాగించారు. ఇది అమరావతి రైతుల ఉద్యమంలో మొదటి అడుగు. ఆ తరువాత రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో రైతు ఉద్యమ శిబిరాలు వెలిశాయి. గ్రామాల్లోని రైతులు, మహిళలు, పిల్లలు, రైతు కూలీలు ప్రతి ఒక్కరూ రాజధాని రక్షణ కోసం ఉద్యమంలో పాల్గొంటూ వచ్చారు. December 17, 2019 రాష్ట్ర ప్రజల్లో రాజధాని అంశంపై విస్తృత చర్చ నడుస్తోంది. అమరావతి ప్రాంతంలో రైతులు తమ తమ గ్రామాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం కూడా ఒక రెజల్యూషన్ కూడా చేస్తా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి మూడు రాజధానుల ప్రకటనను చూసిన రైతులు ప్రజలు నిరసనలు చేపట్టారు, ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామ సభలు జరిపి ఆ ప్రభుత్వం ప్రాసెస్ అంతా చేసుకెళ్లేటప్పుడు మన గౌరవనీ ప్రతిపక్ష నాయకుడు ఏం జాగిచ్చాడు, అమరావతిలో 4840 గజాలు రైతుంటే 1250 గజాలు 1450 గజాలు ఇవ్వటం ఏంటి, వాళ్ళకు వార్షిక కౌలు అట్ట ఇవ్వటం ఏంటి, మరి మా అమరావతిలో వ్యవసాయం లేకపోతే వ్యవసాయం మీద బతికే కూలీలకు 2500 ముష్టి వాళ్ళ మొహాన్ని ఇదిలిస్తున్నారు, 2500 ఇవ్వటం ఏంటి, నేను వస్తే 5000 ఇస్తాను, అదేవిధంగా రిటర్నబుల్ ఫ్లాట్స్ రూపంలో 1800 గజాలు 2000 గజాలు ఇస్తాను, అదేవిధంగా ఎస్ఐటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యాకేజీ పూర్గా ఉంది నా దృష్టిలో, వాళ్ళకు కూడా పట్టా ప్యాకేజీ ఇస్తాను, ఇవన్నీ సొల్లు కబుర్లన్నీ సోది కబుర్లన్నీ చెప్పాడు, మమ్మల్ని కన్వీనెన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు, నేను వస్తే గనక ఒక అద్భుత రాజధానిని చాలా వేగవంతంగా త్వరితగతం కడతానని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు, ఇవన్నీ చెప్పాడు. ఆయన మాటలు నమ్మి ఈ దాదాపు 29 గ్రామాలు 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి, 2 నియోజకవర్గాలు కూడా ఆ వైకాపా అభ్యర్థులను గెలిపేయడం జరిగింది. అంటే ప్రభు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అమరావతి ప్రజలకు వ్యతిరేకత లేనట్టే కదా, ఆ రోజు నువ్వు డిసెంట్ ఎందుకు వ్యక్తం చేయలేదు, ఆ నువ్వు కనుక డిసెంట్ వ్యక్తం చేస్తే మేము భూములు ఇచ్చేవాళ్ళం కాదు కదా, ఒక ఏకంగా అనానమస్లీ రెజల్యూషన్తో నువ్వు అసెంబ్లీలో బిల్ పాస్కి నువ్వు కూడా పూర్తి సహకారాలు అందించి ఇవాళ ఎట చెబుతావు, అసలు నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నావు, ఎవరి జీవితాలతో చెలగాటమాడదాం అనుకుంటున్నావు. మూడు రాజధానుల రగడ అమరావతిలో ఉధృతంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లుని ఆమోదించారు. ఇది చాలా దురదృష్టకరం, వినాశకరం కూడా. జగన్ గారు వారి పార్టీ చెప్పుకునేది జగన్ గారు మాట మార్చరు, మడమ తెప్పరు, కానీ వాళ్ళు ఎందుకు 3 రాజధానులు వీలుపెట్టారు? నిజంగా మీకు ఇదే ఉద్దేశం ఉంటే ఎన్నికల ముందే మాట చెప్పచ్చు కదా ప్రజలకి, ప్రజలు ఎలా తీర్పిచ్చేవాళ్ళు, ప్రజల తీర్పును బట్టినప్పుడు మీరు ఏదైనా చేసుకోవచ్చు. గత అసెంబ్లీలో మీరు స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అన్ని విధాల అండదండలు ఇచ్చిన అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా ఎన్నికల ముందు మాట ఇచ్చి ఇవాళ 3 రాజధానుల చట్టం చేయటం ఏ రకంగా న్యాయం? ప్రజలను వంచించడం కాదా ఇది? ఎక్కడైనా దేశంలో కాదు ప్రపంచంలో 3 రాజధానులు ఒక రాష్ట్రానికి ఉండి లేకపోతే ఒక దేశానికి ఉండి సక్సెస్ అయినవి ఉన్నాయా? రాజధానుల విషయంలో మీరు వాళ్ళు వచ్చి ఒకటి కాదు 3 అన్నారు, రేపు ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఓ 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చి 10 రాజధానులు అంటారు, ఇక్కడ మీరు నిర్ణయిస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇక్కడ కాదని ఇంకోటి నిర్ణయిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడు, పార్టీ మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడు రాజధానులు మారిపోతాయా? ఇది ఎక్కడైనా ఉందా? ఇంకొక వైపు ఏం చెప్తున్నారు, 100,000 కోట్లు డబ్బులు లేవు, ఇంత కట్టాలంటే కష్టపడ్డారు, ఒకదానికి కట్టాలంటే డబ్బు లేవు, 3 కట్టాలంటే డబ్బులు వస్తాయా? ఇది తెలుగుదేశం రాజధాని కాదు, వైసీపీ రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని. పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ రాజధాని కొనసాగాలి. ఆ రకమైన రీతిలో కాకుండా ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రజల ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు, న్యాయపరంగా కూడా మీరు భవిష్యత్తులో చిక్కులు ఎదుర్కోక తప్పదు అనేది గమనించాలి. 3 రాజధానుల రగడ అమరావతిలో ఉధృతంగా మారింది. అదే సమయంలో అనేక కారణాలు చెబుతూ ప్రభుత్వం 144వ సెక్షన్ అని గ్రామాల్లో నిర్బంధాన్ని విధిస్తూ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించింది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిని కారణం లేకుండా అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. అనేక రకాల దాడులు నిర్బంధాలు ఎదుర్కొంటూ రైతులు ఈ ఉద్యమ లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ ఉద్యమం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అరెస్టులు పదుల సంఖ్య నుండి 100ల సంఖ్యకు చేరుకున్నాయి. అరెస్టు చేసి సుదూర ప్రాంతాల జైళ్లకు తరలించి ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అమరావతి ప్రాంతంలోని రైతు ఉద్యమ శిబిరాలు
అరెస్టులతో ఖాళీ అవుతున్న సందర్భంలో ఎప్పుడూ బయటకు రాని అమరావతి ప్రాంతంలోని మహిళలు బయటకు రావడం మొదలుపెట్టారు. డిసెంబర్ 16వ తారీఖు మూడు రాజధానులు అని చెప్పారు. మేము ఒకే ఏకైక రాజధాని అమరావతికి మాత్రమే పొలం ఇచ్చాం. మూడు రాజధానులు అంటే మరి ఆ రోజు మరి వారు ప్రతిపక్ష నేతగా ఉండి పొలం ఈమని చెప్పారు. వారు చెప్పారని మేము ఇచ్చాం కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు. మరి మూడు రాజధానులు అంటే ఏ విధంగా మూడు రాజధానులు చేస్తారు? ఇక్కడ చూస్తే మరి అభివృద్ధి అనేది లేదు. మమ్మల్ని చూస్తేనేమో మరి అలుపెరగని ఉద్యమం చేస్తున్నాం మూడు సంవత్సరాల నుండి. మహిళలు ఎప్పుడైతే ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపించడానికి సిద్ధమయ్యారో మానసికంగా శారీరకంగా అత్యంత దారుణమైన హింసను ఎదుర్కోవలసి వచ్చింది. చంకు దొరకడుకు వెళ్తుంటే ఎంతో మంది పోలీసులు అండి, స్పృహ లేకుండా నేను పడిపోయాను. దాంట్లో నన్ను ఈడ్చుకెళ్తున్నారండి. ఎక్క ఈడ్చుకెళ్ళారో నాకు ఆ టైంలో పిల్లలు గుర్తొచ్చారండి. నాకేమైనా అయితే పిల్లలు ఏమవుతారని బాధ ఉంది. కానీ తప్పు ఎట్లాగో అట్లా బయట మా పిల్లలు నన్ను లాక్కి బయటకు తీసుకొచ్చారండి. ఇట్లా ఎన్నో బాధలు మొండల్లారా. మీరు కొమ్మారు, కొమ్మారు అయితే పొలాలు పనికిరావండి. కొమ్మారు పొలాలు ఎందుకు తీసుకున్నారండి? ఇక్కడ అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారండి. ఒక రకంగా ఇబ్బంది పెట్టలేదు. బట్టల గురించి కానీ బట్టలు పొడిచీరలు కట్టుకోకుండా ఉద్యమానికి వస్తున్నారంట. ఎన్నో రకాలుగా ఎన్నో మానసికంగా ఇబ్బందులు పడ్డాము. తరతరాల నుంచి వచ్చిన పొలాలని కాదని గవర్నమెంట్ కానీ ఇచ్చాము. ఎందుకంటే డెవలప్ అయిద్దని ఎక్కడో ఎంతో మంది వచ్చి మన రాజధానిలో పొలా పనులు చేసుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారని ఇచ్చాము. ఇప్పుడు మా పిల్లలకే ఏ జీవనాధారం లేకుండా అయిపోయి మా పిల్లలు దూరదానికి వెళ్ళి వాళ్ళు జీవించాల్సి వస్తుంది. అయినా అరెస్టులు ఆగలేదు. మహిళలతో పాటు చిన్న పిల్లలను కూడా అరెస్ట్ చేశారు. రాజధాని భూముల్ని ఒకే సామాజిక వర్గానికి ఆపాదించి మొత్తం కమ్మవారికి సంబంధించిన భూములని, ఇది అమరావతి కాదు కమ్మరావతి అని క్రమం తప్పకుండా ప్రచారం చేసి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయి. అమరావతి రాజధాని కమ్మరావతి అని ఒక ముద్ర వేసి అమరావతిలో ఉన్న దళితులను ఆర్థికంగా అణగదొక్కే కుట్ర జరుగుతుందని చెప్పి నేనైతే ఒక దళిత మహిళగా అమరావతికి రాజధానికి భూమిచ్చిన రైతుగా నేను ఆరోపిస్తున్నాను. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. ఎందుకంటే అమరావతి రాజధాని అనే 29 గ్రామాలు ఉన్నది తాడికొండ నియోజకవర్గం. అంటే తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అంటే తాడికొండ నియోజకవర్గంలో మోర్ దాన్ 60% పీపుల్ దళితులు ఉన్నారు. అలాంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఏరియాలో రాజధాని పెట్టడాన్ని నిజానికి మేము గత గవర్నమెంట్ హయాంలో రాజధాని ప్రకటించినప్పుడు చాలా సంతోషించాము. ఎందుకంటే చుట్టూ 4 నియోజకవర్గాలు కూడా దళితులవే. ఇక్కడ అమరావతి రాజధాని గనక అభివృద్ధి జరిగితే చుట్టూ ఉన్న 4 నియోజకవర్గాల్లో ఉన్న దళితులు కూడా ఆర్థికంగా బలపడతారు. మా దళితుల త్యాగాలకు గుర్తుగా ఇక్కడ అమరావతిలోనే నేలపాడు శాఖమూరు దగ్గరలో స్మృతి వనం అని చెప్పి, అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి ఒక 20 ఎకరాలలో 100 కోట్లతో 125 అడుగుల ఎత్తులో మా దళిత దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి అక్కడ ప్లేస్ను కూడా అరేంజ్ చేసి నిధులు కేటాయిస్తే మీరు చేంజ్ చేశారు. మా దళిత దేవుడిని మా ప్రాంతంలో ఉండకుండా అంబేద్కర్ గారి జ్ఞాపకాలు అనేవి ఇక్కడ ఉండకూడదని చెప్పి మీరు తీసేశారు. దీన్ని మేము దళితులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజధాని అమరావతిలో 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలమైనటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతన్నలలో ఎక్కువ శాతం అసైన్ రైతులమైనటువంటి మేము కూడా ఉన్నాం. ఇక్కడ రాజధాని అమరావతిలో అసైన్ రైతులకి ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు. కానీ ఇక్కడ మాకు జరిగింది న్యాయం అండి. ఇక్కడ మాకు జరిగింది న్యాయం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా అసైన్డ్ భూములను ప్రభుత్వానికి అవసరమైతే ఉచితంగా తీసుకున్నారు. కానీ మా భూముల్ని రాజధాని అమరావతికి ఉచితంగా తీసుకోలే. మాకు ప్యాకేజీ ఇచ్చారు. ప్యాకేజీతో పాటు రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం అండి. మా భూములు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ లేవు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. అది మాకు ఒక వరంలాగే మేము చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో ఇక్కడ సుమారు 40,000 మంది కార్మికులు ఇక్కడ రాజధాని అమరావతి పనులు చేపట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులు చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు మేమందరం కూడా ఏం చేసామంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం. అలా మా జీవన వృత్తి చాలా బాగుంది. అలాగే ఈ కంపెనీలలో మగవాళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డులుగా పనికెళ్ళారు. జీవన ఉపాధి బాగుంది.
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాడో అప్పుడు నుండి మా దళితుల జీవితాలు నాశనమయ్యాయి. రావటం రావటంతోనే దళితులకు జీవనోపాధి అయినటువంటి ఇసుకను లేకుండా చేశాడు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏపీసీఆర్డీఏ పరిధిలోకి గుంటూరు జిల్లాలోని 10, కృష్ణా జిల్లాలోని 12, మొత్తం 22 నియోజకవర్గాలను తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 29,000 రైతు కుటుంబాలను 34,200 ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా మేమందరం కూడా ఇచ్చాం. దీంట్లో అందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులే. మేమిచ్చినటువంటి భూమిలో 20,490 మంది ఎకరం కంటే లోపు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు. అదేవిధంగా 5,227 మంది 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి సన్నకారు రైతులు. అదేవిధంగా 3,227 మంది 5 ఎకరాల కంటే లోపు ఉండవాళ్ళు. మరి ఈ మొత్తంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులను చూసుకుంటే 29,000 మందిలో 28,000 మంది 5 ఎకరాల లోపు సన్నకారు చిన్నకారు రైతులు, 25,700 మంది 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు. ఈ ప్రభుత్వం చెబుతుంది ఇక్కడ ఒకే కులం ఒకే మతం ఒకే పార్టీ అని చెబుతుంది, అది వాస్తవం కాదు. రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి భూముల్లో 32% మంది ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా 18% మాత్రమే ఇక్కడ కమ్మవారు ఉన్నారు. 23% మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 14% మంది బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. 9% మంది తెలగ కులానికి చెందినటువంటి వారు 9% మంది ఉన్నారు. మైనార్టీలు కానీ ఇతరులు కానీ 4% మంది ఉన్నారు. అంటే ఈ రాజధాని సన్నకారు చిన్నకారు బడుగు బలహీన వర్గాల రాజధాని అని ఈ గణాంకాలను బట్టి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అమరావతిలో మొత్తం 2.1 కోట్ల చదరపడుగుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా అందులో 40 లక్షల చదరపడుగులకు పైగా నిర్మాణాన్ని 3 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. అతి తక్కువ కాలంలో చాలా నిర్మాణాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అభివృద్ధి చేసిన తరువాత మిగులు భూముల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా రాజధాని నిర్మాణం రూపొందించబడింది. ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నమాట. కానీ అప్పటికే రైతులు ప్రభుత్వం నుంచి అందవలసిన కౌలు సమయానికి అందని పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయ పోరాటానికి కౌలు డబ్బుల్లో కొంత భాగాన్ని అందులో కలిపి ఖర్చు చేయాలని నిర్ణయించుకొని తమ పోరాటాన్ని కొనసాగించారు. అమరావతి నగరాన్ని 54,000 ఎకరాలలో ప్లాన్ చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాజధానిని ఇక్కడి నుంచి తీసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అని దాన్ని చట్ట రూపంలో చట్టం తీసుకొచ్చి చట్టం ద్వారా రాజధానిని ఇక్కడి నుంచి తరలించాలి. ఆ తరలించడానికి అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి ఒక మిష తొడిగి ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టాన్ని యొక్క రాజ్యాంగ బద్దతని రైతులు కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు ఫుల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా రాజధానులు మార్చడానికి హక్కు లేదు, అట్లాగే రైతులతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఒడంబడిక ప్రకారం రైతులకి ప్రామిస్ చేసినటువంటి అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, అట్లాగే వాళ్ళకి భూమి తీసుకునేటప్పుడు ఇక్కడ రాజధానిలో ఇవన్నీ ఉంటాయి, లివబుల్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీలో వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రామిస్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒడంబడికని బ్రేక్ చేయడానికి వీలు లేదు, ఆ ఒడంబడికని యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఇంకా 3 రాజధానులు లేదా 4 రాజధానులు 10 రాజధానులు ఎన్నీ పెట్టుకోమనండి, ముందు అమరావతిలో రైతులతో చేసుకున్న ఒడంబడికని పూర్తి చేసి అక్కడ పూర్తి చేస్తామన్న బిల్డింగ్లన్నీ పూర్తి చేసి తర్వాత ఇంకా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయమనండి. కానీ వాళ్ళ రైతులకు ఇచ్చినటువంటి మాట, రైతుల దగ్గర భూమి తీసుకునేటప్పుడు ఏ ఒడంబడిక మీద తీసుకున్నారో ఆ ఒడంబడికని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జగన్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపొద్దున ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే. అనేక పోరాటాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది. 29 గ్రామాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, కార్మికులు, చిన్నపిల్లలతో సహా
అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ తీవ్రంగా పోలీసుల దాడిని ఎదుర్కొన్నారు. హింస వైపు వెళితే అమరావతి ఉద్యమాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేము అని గుర్తించిన రైతులు శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని అన్ని గ్రామాల్లో జనవరి 17, 2020 నుంచి శిబిరాలు ఏర్పాటు చేసుకుని రిలే దీక్షలు నేటికి కొనసాగిస్తున్నారు. ప్రస్తుత అమరావతి పిచ్చి మొక్కలు, సగం తవ్విన గుంటలు, పెద్ద రోడ్డు, తుప్పుపట్టిన సామాగ్రి, సగంలో నిలిచిన నిర్మాణాలు, అసంపూర్తిగా కట్టిన ఎత్తైన భవనాలు ఒక శిథిల నగరంగా దర్శనమిస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరిగిన తరువాత కేవలం రాజకీయ కారణాల వల్ల వృధా అయిపోతున్నాయి. ఈ నష్టం కేవలం రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికే కాదు. ఉపయోగించిన నిధులు, నిర్మించిన నిర్మాణాలు, అభివృద్ధి పనులకైన ఖర్చు నిరుపయోగంగా మారితే వాటి భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే పడుతుంది. 2 సంవత్సరాలు దాటిన అమరావతి ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం వికేంద్రీకరణ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మూడు రాజధానుల వాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని 3 ముక్కలు చేయాలనేటువంటి పన్నాగం ఏదైతే ఉందో అది చట్టపరంగా సాధ్యం కాదు, అది అసాధ్యం. ఎందుకంటే స్పష్టంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే పార్లమెంటులో తయారు చేయబడిన యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికే ఒక రాజధానిని నిర్మించుకోవటానికి, నిర్ణయించుకోవటానికి అవకాశాలు కల్పించేటువంటి డెలిగేషన్ పవరు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీ యాక్ట్ ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి దాని ప్రకారం కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి దాన్ని ఎక్కడ పోడ్చాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం సుమారు 143 ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఇక్కడ నిర్మించాలనుకుందో దానికి సంబంధించి కూడా జీవోలు ఇష్యూ చేయటం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి అని చెబుతూ అమరావతి రాజధానికి కూడా రీసెంట్గా 2000 కోట్లు కేటాయించడానికి కూడా నిర్ణయం తీసుకోవటం, అట్లాగే ఇప్పుడు జరిగినటువంటి లీగల్గా మనం చూసినట్లయితే ఇప్పటివరకు మరి రైతులకు సంబంధించినటువంటి ఈ అమరావతిలో భాగస్వాములుగానే ఉంటారు. కాబట్టి రైతులు ఏదైతే ఈ అమరావతిని ఏర్పాటు చేసుకోవటానికి వారు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారో అదే తరహాలో వాళ్ళకి అవకాశం లేకుండా, వాళ్ళ అభిప్రాయం లేకుండా ఈ ప్రభుత్వం వన్ సైడ్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదో. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము, రైతులు ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ అయ్యారనక ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారాన్ని చలాయించడానికి ఏం లేదు. ప్రభుత్వం కూడా ఒక పార్టీగా చూడబడుతుంది, రైతులు కూడా ఒక పార్టీగా చూపడతారు కనుక ఇట్ ఈస్ ఓన్లీ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్. కాబట్టి కాంట్రాక్ట్ని ఎవరు వైలేట్ చేసినా అది చట్టవిరుద్ధమే అవుతుంది కనుక ఈ ప్రభుత్వం అధికారాన్ని చలాయించడానికి కానీ, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి కొత్త చట్టాలు తీసుకురావాలని కానీ, కొత్త జీవోలు తీసుకురావాలి కానీ, కొత్త పన్నాగం చేయాలని చెప్పి తెలిసినా సరే అది చల్లనేరదు. అమరావతి రాజధానిగా కొనసాగించకపోవడానికి కారణం ఏమిటి? అమరావతి భూసేకరణలో అవినీతి లేక రైతులకు అన్యాయం జరిగిందనా? అమరావతి నిర్మాణాలకు అనుకూలం కాదనా? అమరావతి నిర్మాణాల్లో అప్పటి ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి పాల్పడిందనా? అమరావతికి నిధులు సమకూర్చడం కష్టమనా? అమరావతి అభివృద్ధి వల్ల రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోతుందనా? అమరావతిలో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ తప్ప ఏ పని జరగలేదు కాబట్టే ప్రజల్లో ఉన్న ఇన్ని ప్రశ్నలకు, అనేక ఆరోపణలకు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ఎటువంటి సమాధానము చెప్పలేదు, నిరూపించనూ లేదు. అమరావతి విషయంలో రాజకీయాలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏ రకంగా చూసినా నష్టమే. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఒక్కటే ప్రధానమైన సమస్య కాదు. దక్షిణాదిలో అతి తక్కువ తలసరి ఆదాయమున్న రాష్ట్రం ఈ నేపథ్యంలో అనవసరపు వివాదాల వల్ల వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మరొక తప్పిదం వైపు అడుగు వేయకుండా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. రాజధాని నిర్మాణంలో ముందుకొచ్చి తమ భూములు ప్రభుత్వానికిచ్చిన రైతులు భవిష్యత్ తరాలు ఆర్థికంగా జరిగే నష్టాలను ఎదుర్కోవడానికి శాంతియుత మార్గంలో ప్రజలతో కలిసి ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. తీవ్రమైన నిర్బంధాలు, దాడులతో పాటు న్యాయ పోరాటంలో విజయం సాధిస్తూ ఆత్మగౌరవంతో పోరాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని
భాగస్వాముల్ని చేయడానికి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ప్రజల్ని ఐక్యం చేస్తూ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.